నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో సింహాల్ లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాయి మాస్ హీరోగా బాలయ్యను వెండితెరపై ఆవిష్కరించడంలో బోయపాటి శ్రీను తనదైన మార్కును చూపించి అందరితో షభాష్ అనిపించుకున్నారు వీరిద్దరు కాంబినేషన్లో మూడవ సినిమాగా అఖండాను అనౌన్స్ చేయగానే అభిమానులు సంతోషపడ్డారు ఆటోమేటిక్గా సినిమాపై అంచనాలు పెరిగాయి అసలు బోయపాటి ఈసారి బాలయ్యను ఎలా చూపించబోతాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు తన గత రెండు చిత్ర తరహాను ఈ సినిమాలో బాలకృష్ణతో త్రిపాత్రి అభినయం చేయించారు బోయపాటి సినిమా పోస్టర్లు బాలకృష్ణ లుక్స్ టీజర్లు ట్రైలర్లు సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెంచేసాయి డిసెంబర్ రెండున విడుదలైన ఈ చిత్రం మరిన్ని అంచనాలను ఏ మేరకు అందుకుందో తెలుసుకోవాలంటే ఈ సినిమా కథలోకి వెళ్దాం గజేంద్ర సాహు అనే పేరు మోసిన టెర్రరిస్ట్ పోలీస్ ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకొని మహారుద్ర పీఠంను చేరుకుంటాడు తనను ఇబ్బంది పెట్టిన ఈ వ్యవస్థను ప్రతీకారం తీర్చుకోవాలని పీఠాధిపతిని చంపి తాను పీఠాధిపతిగా మారుతాడు అదే సమయంలో అనంతపురంలో రామచంద్ర రాజు అనే వ్యక్తికి మగ కౌన్లలో పుడతారు వారిలో ఓ బిడ్డ ఊపిరి పోసుకుంటే మరో బిడ్డ ఉలుకు పలుకు లేకుండా ఉంటాడు అదే సమయంలో వారింటికి వెళ్ళి అడుగు పెట్టిన అఘోర బాబు చనిపోయిన బిడ్డను తీసుకెళ్తాడు చనిపోయిన బిడ్డ కాశీ విశ్వనాథుని సన్నిహితుకి చేరుస్తాడు పరమేశ్వరుడి దయతో ఆ బిడ్డ ఊపిరి పోసుకుంటాడు కొన్నేళ్ల తర్వాత పిల్లలు పెరిగి పెద్ద అవుతారు అనంతపురంలో పెరిగిన బిడ్డ మురళీకృష్ణ అక్కడ ఫ్యాక్షనిజం రూపుమాపడానికి ప్రయత్నిస్తాడు ఆ ప్రాంతంలో స్కూళ్ళు హాస్పిటల్ కట్టించి ప్రజలకు సేవ చేస్తూ ఉంటాడు మురళీకృష్ణ చేసే పనులు చూసి ఆ ప్రాంతానికి వచ్చిన కలెక్టర్ శరణ్య అతన్ని ప్రేమిస్తుంది ఇద్దరు పెళ్లి చేసుకుంటారు మరోవైపు అదే ప్రాంతంలో కాపర్ మైనింగ్ వ్యాపారం చేస్తూ వరదరాజులకి తన మైనింగ్ యురేనియం ఉందని తెలియడంతో దాన్ని వెలికి తీసే పనుల్లో బిజీగా ఉంటాడు అక్కడ వచ్చే వ్యర్థాలను భూమిలోకి పంపేయడంతో చిన్నపిల్లలు చనిపోతారు విషయం తెలుసుకున్న మురళీకృష్ణ వరదరాజులకు ఎదురెళ్తాడు అప్పుడు ఓపెనింగ్ ఓ ప్లానింగ్ ప్రకారం జరిగిన పరిస్థితులు నడుమ మురళీకృష్ణ కట్టించిన హాస్పిటల్లో బాంబ్ పేలుతోంది మినిస్టర్ చనిపోతాడు దాంతో మురళీకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు చర్యలను చెప్పడానికి వరదరాజులు ప్రయత్నిస్తాడు అప్పుడే అఖండ రంగప్రవేశం చేస్తాడు అసలు అఖండ ఎవరు వరదరాజులకి అఖండకి ఎందుకు ఎదురెళ్తాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే అయితే తాజాగా విడుదలైన ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు మరింత పెంచేస్తున్నారు అభిమానులు రెండు రోజుల్లోనే దాదాపు అరవై కోట్ల వసూలు చేసింది ఈ మూవీ తాజాగా ఈ మూవీని చూసిన సినీ విశ్లేషకులు ప్రశంసల జల్లు కురిపిస్తూ ఉన్నారు ఇందులో భాగంగానే మంత్రి కొడాలి నాని ఈ యొక్క మూవీ చూసి తనదైన శైలిలో ఈ మూవీపై ప్రశంసలు జల్లు కురిపించారు బాలయ్య గారు సినిమా చాలా అద్భుతంగా ఉంది ఇందులో మీ విజువల్స్ కానీ మీరు శత్రు సంవారం చేసే విధానం కానీ చాలా అద్భుతంగా ఉంది ఇక తమన్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది మీది బోయపాటి కాంబినేషన్ సినిమా అంటే అందులోని విజువల్స్ ఏమాత్రం తగ్గకుండా ఉంది ఈ సినిమాలో ఈ సినిమా మరెన్నో రికార్డులు క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కొడాలి నాని చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి